సార్, ఒక సందర్భంలో మీరు ఈనాడు నుంచి వాటిలో బయటకు వచ్చిన సందర్భంలో ఈ ప్రజాపత్రిక పెట్టాలని ఒక ఆలోచన చేశారట కదా. అంటే ప్రజల నుంచి, మన అభిమానుల దగ్గర నుంచి, మనం వాళ్ళ దగ్గర చందాల రూపంలో తీసుకొని గుర్తు రేటలేదు. అంటే మన రమణమూర్తి వాళ్ళు చెప్తుంటే హనుమంతరావుకి తెలుసు, అదే అదే వాడు రమణమూర్తికి గుర్తుండి ఉండాలి. రమణమూర్తి చెప్పారన్నమాట ఒక సందర్భంలో, మనం మనమే వేరే పెట్టుబడిదారులతో మనకు వద్దు, మనమే మనకి అభిమానులు, మనం ఇష్టపడేవాళ్ళు, మళ్ళీ గౌరవించే వాళ్ళు, మనం ఎవరిచ్చినా అంత సంతా తీసుకుంటాం. అదేదే ఒక పత్రిక మనం ప్రజాపత్రికగా పెడతాము, బాగుంటుంది. ఎందుకంటే పెట్టుబడిదారులు ఎవరో వ్యాపారవేత్త పెట్టుబడి పెడతాడు, వాడు అన్నీ మన మీద రుద్దుతాడు, మనం కొన్ని రోజులు చేస్తాం, వాడికి మనకు పడదాం, మనం బయటకు వచ్చేస్తాము, ఎన్ని సంవత్సరాలని మారుతాము, ఎన్ని పత్రికలన్నీ మారుతాము, మనమే నిర్మాణం చేద్దామని మీరు అన్నారని చెప్పి రమణమూర్తి చెప్తుంటాడు అప్పుడప్పుడు. నిజమే కానీ పాపం ఆ ప్రయత్నంతోనే వాడు ప్రయత్నం చేశాడు, చేసినా ఆయన ఎవడు నిలబడలేకపోయాడు. అదేదే నిలబడలేకపోయాడు కదా. ఇప్పుడు మీరు రెగ్యులర్ కాలమ్స్ కూడా చదువుతున్నారు సార్, మిగతా పత్రికల కాలమ్స్ కూడా అన్ని పత్రికలు చూస్తూ ఉంటాను. అంటే సాధ్యమైనంత వరకు ఎన్ని సాధ్యమైతే అని కనీసం అట్లా చూసి తిరగేసి చేస్తాను. మీకు మీకు మంచి తెలుగు ఎంత బాగొచ్చో ఇంగ్లీష్ కూడా అంతే మీకు బాగొచ్చు కదా. ఆ ఇంగ్లీష్ ఎక్కడి నుంచి పికప్ చేశారు సార్? పర్వాలేదు, ఎందుకంటే అంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి దీంట్లో బాగా మనం చేశాం కదా, ఇంగ్లీషు దినపత్రికలు రోజు తర్వాత భాషా సంఘానికి చేసినప్పుడు ఆ రిపోర్ట్ అంతా కూడా భాషా సంఘానికి సంబంధించిన రిపోర్ట్ అంతా నేను ఇంగ్లీష్లోనే రాసి పంపించాను. అధికార భాష సెంట్రల్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేసినప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేసినప్పుడు అది ఇప్పటికే ఉన్నాయి. అవి వచ్చేసింది మన ప్రాచీనవాద తెలుగుకు వచ్చి, తెలుగుకు ప్రాచీనవాద మీ సమయంలోనే కదా వచ్చింది. నా సమయంలోనే వచ్చిన తర్వాత ఇప్పుడు నెల్లూరుకి మైసూర్లో ఉన్న కేంద్రం కూడా తరలి వచ్చింది ఇప్పుడు. అవునవును అవును. సార్ ఓవరాల్గా మీ జర్నలిజం చూస్తే మీరు తృప్తిగా ఉన్నారా పాత్రికేయ రంగాన్ని ఎంచుకున్నందుకు? నాకు ఎప్పటికీ తృప్తి ఉంటుంది. రిగ్రెట్స్ ఏమి లేవు? ఏమి నో రిగ్రెట్స్. అదో ఎందుకంటే అది విజన్ని పెంచింది పాత్రికేయ రంగం. ఎందుకని? మన జాగ్రత్తల వల్ల. మనం జాగ్రత్తగా ఉంటే విజన్ పెరుగుతుంది. అంటే ఎక్కువ చదవటం, అధ్యయనం చేయటం, నోట్స్ తీసుకోవటం, ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్ అండి. అది కనపడిన ఎక్సర్సైజ్. వికాసం జరుగుతుంది, మనో వికాసం. వికాసం భవిష్యత్ జర్నలిజం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్? మీకు ఏమనిపిస్తుంది? బాగుండాలని కోరుకుంటాం, ఎలా ఉంటుందని ఊహించలేదు. అదే బాగుండాలని మాత్రమే కోరుకుంటాం, కానీ ఇప్పటికంటే కూడా ఉన్నతంగా ఉండాలి, అది ఎదగాలి, ఇప్పటి మాదిరిగా కాకుండా. అది మీరు మార్క్సిజం చదువుకున్నారు, లెనిన్ ఇవన్నీ చదువుకున్నారు కదా, అవి ఎంతవరకు ఆ సిద్ధాంతాలు సక్సెస్ అని అనుకుంటున్నారు సార్? ఆ సిద్ధాంతాలు సక్సెస్ అవ్వటం అనేటువంటిది ఇక్కడ డెవలప్ అయ్యేటువంటి ఈవెంట్స్ని బట్టి, దాని పట్ల మన యొక్క వైఖరిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంచేత వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అన్నాడంటే, ఆ యునైట్ అనేటువంటిది మార్క్స్ అన్నాడంటే, దాని వెనకమాల పూర్వాపరాలన్నీ కూడా నువ్వు గ్రహించి వాటిని అనుసరిస్తేనే మీరందరూ కూడా ఏకం కాగలుగుతారు అనే. యువర్ నథింగ్ టు లూజ్ ఎక్సెప్ట్ చైన్స్ అంతే అన్నది ఆ పదంలో ఎంతో అర్థం ఉంది. నీకు పోయేది ఏమీ లేదు సంకెళ్ళు తప్పని. అవును, బానిస సంకెళ్ళు. అవును, దట్ ఈస్ ది లాస్ట్ స్లోగన్. అవును.